పోలీసుల దాడిలో కొందరు యువకులు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ వివాదం రాష్ట వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గాయపడ్డ వారంతా దళితులని, దళితుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ దళిత సంఘాలు ఏకమయ్యాయి. బాధిత యువకుల కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నేతలు, సభ్యులు ఈ రోజు నెల్లూరు నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా చర్చించారు. ఈ దాడికి కారణమైన పోలీసులను సస్పెండ్ చేసి వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాటాలు చేసేలా నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ముత్తుకూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి, కానిస్టేబుల్ సుమన్లు ఆరుగురు దళిత యువకులను అత్యంత దారుణంగా కొట్టి హింస పెట్టారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో సీఐ సుబ్బారావు స్వయంగా మీడియా ముఖంగా సంచాయిషి తెలియజేయాలని, ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ఆరుగురు యువకులపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి, కానిస్టేబుల్ సుమన్లను సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇంకా పలు విషయాలను వారు వెల్లడించారు. కానీ అది వెంకటాచలం మండలానికి సంబంధించిన కేసు. వెంకటాచలం మండలం పోలీస్ స్టేషన్లో పెట్టాలి. కానీ ముత్తుకూరు ఎస్ఐ గారు ముత్తుకూరు స్టేషన్లో పెట్టి విశ్వనాథ్ రెడ్డి గారు మా పిల్లల్ని కొట్టి కాలు చేయించేసి సుమన్ అనే కానిస్టేబుల్ ముత్తుకూరు ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి కలిసి కొట్టి ముత్తుకూరులో తీసుకెళ్ళి వెంకటాచలం స్టేషన్లో వాళ్ళ వెహికల్లోనే తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి పెట్టారు. మాకు ఎవరికి తెలీదు, ఈ 6 మంది పేరెంట్స్కి ఎవరికి తెలీదు. 9 అయినా సరే మా పిల్లలు ఎక్కడున్నారో మేము వెతుక్కుంటున్నాం. ఒకతను 1 టౌన్ అంటాడు, ఒకతను 2 టౌన్ అంటాడు, ముత్తుకూరు అంటారు, వెంకటాచలం అంటారు. తెల్లవారిన దాకా మాకు తెలీదు. అంటే ఈరోజు మధ్యాహ్నం జరిగితే రేపు తెల్లవారిన దాకా మాకు ఎవరు చెప్పలేదు. ఈ లోపల కొట్టేసి వాళ్ళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి మా ఊరు రెడ్డి కూడా మాకేం స్పందించడం లేదు. అక్కడ గుడ్రోపాలు మురళీధర్ రెడ్డి చెప్పిన దానివల్ల సోమిరెడ్డి గారు మాకు ఇంతవరకు స్పందనే లేదు. మా సరేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయింది, మేము ఒక దళితులు అని ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ మటన్ బిడ్డలను కొట్టేసి మరి అమావాస హరీష్ సందీష్కి మాత్రం కాళ్ళు చేయ పని చేయట్లేదు. అసలు మా అబ్బాయి తిరువపట్టి చక్రవర్తి, వాడికి కాలు ఈపు మీద బాగా దెబ్బలు, ఎందుకు కొట్టాలి? కేసు పెట్టారు, సెక్షన్లు పెట్టండి, ఎఫ్ఐఆర్ కట్టి రిమాండ్కి పెట్టండి, మేము తీసుకొచ్చుకుంటాం. అంతేగాని మీరు కొట్టాల్సిన ఏముంది, మీకు అధికారం ఉందని కొట్టారా? అసలు కొట్టి మళ్ళీ తీసుకెళ్ళి వెంకటాచలం స్టేషన్లో జరిగింది, ఆ మండలంలో జరిగింది, కాబట్టి అక్కడే పెట్టాలి. ముత్తుకూరుకి ఎందుకు తీసుకొచ్చారు? అసలు ముత్తుకూరులో ఎందుకు కొట్టారు? ఆ మండలంలో వాళ్ళు అక్కడే పెట్టాలి కదా. కావాలని రెడ్లందరూ కాంప్రమైజ్ పక్కా ప్లాన్ చేసి మేము దళితులు అని మమ్మల్ని ఇరికిచ్చారు. ఇప్పుడు మేము ఎస్వీ ఆఫీస్కి వెళ్ళాం, మాకు ఎస్వీ గారు మాట ఇచ్చారు 2 రోజుల్లో మేము యాక్షన్ తీసుకుంటాము, ఎంక్వైరీ పెట్టాము ఎస్ఐ మీద, కానిస్టేబుల్ మీద, మీకేమి ఇబ్బంది లేదమ్మా అని చెప్పారు. 2 రోజుల్లో యాక్షన్ తీసుకోకపోతే మా మానవాధిక సంఘం కలిసి ముత్తుకూరుకు వచ్చి ధర్నా చేసి ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డిని, సుమన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. నేను మాల మహానాడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గతంలో టీవీఎంసీ మెంబర్గా మాజీ సభ్యుడికి కూడా పనిచేస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన ముత్తుకూరు ఎస్సీ మాల కాలనీకి చెందినటువంటి 6 మందిని పోలీసులు తీసుకుపోయి వెంకటాచలం పిఎస్లో కేసు ఎఫ్ఐఆర్ అయితే ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో తీసుకుపోయేసి అక్కడున్నటువంటి ఎస్ఐ సుమన్ అనే కానిస్టేబుల్, మరి కొంతమంది వాళ్ళని గుడ్డలు బాధ్యత బాధి నానా చిత్రహింసలు పెరగడం జరిగింది. అక్కడ నుండి మళ్ళీ వెంకటాచలం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడ సిఐ సుబ్బారావు కఠినంగా వ్యవహరించి మళ్ళీ వాళ్ళు పోలీసు ద్వారా కొట్టించడం జరిగింది. వాళ్ళకి మంచి దెబ్బలు తగిలినాయి. వాళ్ళు ఒకరోజు రిమాండ్ జడ్జి గారు విధించారు. నేను ఈ విషయమై జిల్లా ఎస్పీ గారిని ఇప్పుడే వెళ్ళి కలిశాము. ఆయన 2 రోజుల్లో విచారణ జరిపించి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి మాకు బుర్ర చేశారు. యాక్షన్ తీసుకునే పక్షంలో జిల్లా వ్యాప్తంగా దళిత ఉద్యమాలు చేపడతామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మీరే మేము ఇప్పుడు ప్రదర్శనలో తీసుకొచ్చారని తెలిసింది మాకు. మీరు కూడా రండి, చూడండి. వాళ్ళు తగిలిన దెబ్బలు అవి మనుషులు కొట్టినట్టుగా లేవయ్యి, జంతువులు కూడా కొట్టరా విధంగా మనుషులు కొట్టున్నారు. వాళ్ళకి వార్తలు చూస్తామంటే నిన్న మాకు మా నోటీస్కి వచ్చింది. నిన్న మేము వెంటనే బస్కి ఖండించడం జరిగింది. ఎస్పీ గారు సానుకూలంగా స్పందించారు. డిఎస్పీ గారిని, స్పెషల్ ఆఫీసర్ని, ఎస్బీఐ వాళ్ళని ఎన్క్వైరీ చేస్తున్నాము. విచారణ జరిపిన మాకు వెంటనే 2 రోజులు ట్రైన్ ఇచ్చారు. మాకు ఆ 2 రోజుల్లో కూడా ఎస్పీ గారు యాక్షన్ తీసుకోకపోతే మా ఉద్యమాలు మేము ఉధృతం చేస్తామని చెప్పి మీడియా ఆడపిల్ల విషయంలో ఇది ఒక గొడవ జరిగింది. దాన్ని అరెస్ట్ చేశారు, మేము కాదన్నాం, లేదు కేసు పెట్టండి, జైలుకి పంపిణీ అంతవరకే. కానీ అంత తీవ్రంగా పట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని మా డిమాండ్ చేస్తున్నాం. తప్పు చేశారు, కేసు పెట్టండి, ఎఫ్ఐఆర్ కట్టండి, ఇంకా 2-3 సెక్షన్లు పెట్టండి కావాలంటే రిమాండ్ పంపించండి. ఆ విధంగా కొట్టేదండి, అది మా డిమాండ్. కొట్టినందుకు మా డిమాండ్. తప్పు చేసిన వాళ్ళకి చట్టాలు ఉన్నాయి, సెక్షన్ పెట్టండి, రిమాండ్ పంపించండి. అంతవరకే కానీ మీ ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఒకటి చీ పని చేయడం లేదంట. ఈ పుట్టిన దెబ్బలకి ఎస్సీ కుర్రాడికి.
అబ్బాయికి మళ్ళీ ఎట్లా చెప్పండి, మీరు ట్రీట్మెంట్ ఇప్పిస్తారా? లేదు, మమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చిపోతారా అంటారా? దానికన్నా అనుమతి ఇవ్వండి మీరు అని అధికారులను కోరుతున్నాం. మీరు మాట్లాడతారు. నెల్లూరు జిల్లా మాజీ ఎస్సీ ఎస్టీ అపాసిటీ కమిటీ సభ్యులుగా కొనసాగుతాము. ఈరోజు మనం చూస్తున్నాము గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో దళితుల మీద దాడులు ఆగటం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, నిన్న గురువారము ఒక ఊహించినటువంటి సంఘటన ఈరోజు దళితుల మీద జరగడం జరిగింది. పోలీసులే అత్యుత్సాహం చూపించి అక్కడ ఉన్నటువంటి ముత్తుకూరు ఎస్ఐ విశ్వనాథ్ కానిస్టేబుల్ సుమన్ అనేటువంటి వారు వాళ్ళ పిఎస్సి పరిధిలో లేనటువంటి కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి, ఏదైతే వెంకటాచలం పిఎస్సి పరిధిలో అక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి వారి పరిధిలో ఉన్నటువంటి కేసుకు సంబంధించి వీళ్ళు అత్యుత్సాహం చూపించి ముత్తుకూరులో ఉన్నటువంటి ఎస్సీ మాలకాలికి చెందినటువంటి 6 మంది యువకులను, వాళ్ళు వచ్చేసి నిరుద్యోగస్తులు, చదువుకున్నటువంటి విద్యావంతులు, ఆ పిల్లల్ని తీసుకుపోయి అకారణంగా 2 రోజులు బంది లోపల నిర్బంధించి పట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇలాంటి సంఘటనలు ఇదంతా కూడా మానవ హక్కుల ఉల్లంఘన కింద వస్తుంది. మేము జిల్లా ఎస్సీ ఎస్టీ మాజీ మెంబర్లుగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఏదైతే నీ పరిధిలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి నువ్వు సమాధానం చెప్పాలి తప్ప, నీది కానటువంటి పిఎస్సిలో నువ్వు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి అకారణంగా 3rd డిగ్రీ చూపించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే విషయాన్ని తీసుకొని ఈరోజు గౌరవ జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది. వారు వెంటనే సానుకూలంగా స్పందించారు. ఎవరైతే ఈ ఇన్సిడెంట్లో పాత్ర పోషించారో వాళ్ళ మీద ఖచ్చితంగా డిఎస్పీ స్థాయి విచారణ అధికారిని మేము నియమించాము. 2 రోజుల్లో పూర్తి నివేదికలు తెప్పించి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి తెలియపరిచారు. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి బాధితులు, ప్రస్తుతం రిమాండ్లో ఉన్నటువంటి బాధితులకి వెంటనే వైద్య చికిత్స అందించాలి, మెరుగైన వైద్య చికిత్స అందించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయగా, ఎస్పీ గారు వెంటనే ఆ విషయాన్ని కూడా సంబంధిత పోలీస్ శాఖ వారికి ఇన్ఫర్మేషన్ కూడా పంపించడం జరిగింది. వారు కూడా ఇప్పుడు హాస్పిటల్కి కూడా తీసుకొని వస్తున్నారు. అయితే ఇక్కడ ఇది రాజకీయ కోణంలో నడుస్తుంది, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయ కోణాల్లో చేయాల్సిన ఉండటం అవసరం లేదు. ఎందుకంటే మా దళిత సంఘాలు ఉన్నాయి, ఏం జరిగినా కూడా మేము లాండ్ ఆర్డర్ ఉంది, లాండ్ ఆర్డర్ ఏదైతే జిల్లా ఎస్పీ గారు ఉన్నారో ఎస్పీ గారు దృష్టి తీసుకెళ్తున్నాం. ఎస్పీ గారు దళితుల పక్షాన సానుకూలంగా ఉన్నారని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.